నీతో ఎన్నో విషయాలు మాట్లాడాలనుంది కానీ నిన్ను చూశాక మౌనం నా మాటల్ని జయించింది ఇన్నాళ్ళు నేను ఒక శిలని చదువుకి తప్ప ప్రేమకు కూడా చలించని బండరాయిని అనుకునేదాన్ని గర్వపడేదాన్ని కానీ ఈ రాయిలోనే ఒక హృదయం ఉందని నువ్వే గుర్తించావు రాగాలు అనురాగాలు పలికించావు ఇష్టమైన వాళ్ళ కోసం పడే బాధలోనూ సుఖం ఉంటుంది అంటారు నేను నీ గురించి ఆలోచించడం మొదలుపెట్టి 24 గంటలు కాలేదు అప్పుడే నిన్ను చూడాలని నీతో మాట్లాడాలని ఎంతో తపన పడ్డాను అలాంటిది ఈ 4 ఏళ్ల నుంచి నువ్వు నా కోసం పడ్డ తపన నిరీక్షణ తలుచుకుంటే నా మనసు కరిగిపోయింది అందుకే ఆడదాన్నైనా సిగ్గు విడిచి చెప్తున్నాను ఐ లవ్ యు ఇంకొకసారి చెప్పు ఐ లవ్ యు మరొకసారి చెప్పు ఐ లవ్ యు ఈ ఒకే ఒక మాట కోసమే ఇన్నాళ్ళు బ్రతికాను అవసరమైతే చావాలనుకున్నాను ఈ ఒకే ఒక మాట కోసం నీ తోడే నా నీడగా నీ ఊపిరి నా శ్వాసగా మిగలాలనుకున్నాను కానీ ఈ ఒకే ఒక మాట కోసం ఈ రోజు సర్వస్వాన్ని కోల్పోయి అనాథగా మిగిలిపోయాను తల్లి కడుపులో ఉన్న బిడ్డ ఆడా మగ అని తెలుసుకోవడానికి కూడా 10 నెలలు చాలు కానీ నీ మనసులో ఏముందో తెలుసుకోవడానికి నాకు 4 ఏళ్ళు పట్టింది తప్పు నీది కాదు సంధ్య నాది ఎందుకంటే ఏ అమ్మాయి ప్రేమైనా ఒక గంటలో ఒక రోజులో ఒక వారంలో ఒక నెలలో లేదా ఒక సంవత్సరంలో తెలిసిపోతుంది కానీ 4 ఏళ్ళుగా నీ వెనకబడ్డ నేను మూర్ఖుడిని పిచ్చివాడిని ఈ పిచ్చిలో నేను ఒక్కనే కాదు నాలాంటి ఎన్నో వేల మంది యువకులు వైజాగ్ జగదాంబ సెంటర్లో బెజవాడ పెంచి సెంటర్లో హైదరాబాద్ డయాబెటిస్లో గుంటూరు జినా టవర్ సెంటర్లో ఒకటేమిటి ఆంధ్రదేశంలోని ప్రతి ఊర్లోని ప్రతి సెంటర్లోనూ స్వచ్ఛమైన ప్రేమ కోసం పిచ్చి వాళ్ళే తిరుగుతున్నారు వాళ్ళ గుండె పొరలో నిండి ఉన్న ప్రేమను ఏ ఆడపిల్ల అర్థం చేసుకోవడం లేదు అయినా మీరంతా నిజమైన ప్రేమను నమ్మరు ప్రేమించామని కబుర్లు చెప్పి కడుపు చేసి పారిపోతారే వాళ్ళని నమ్ముతారు ప్రేమ మనిషిని పిచ్చివాడిని చేస్తుంది మూర్ఖుని చేస్తుంది అవసరమైతే హంతకుని కూడా చేస్తుంది కానీ అదే ప్రేమ పిచ్చివాళ్ళ తిరుగుతున్న నన్ను ఓ మనిషిని చేసింది ప్రేమ అంటే ఇష్టమైనప్పుడు నువ్వంటే నాకు ఎంతో ఇష్టం ఇప్పుడు ప్రేమే నచ్చడం లేదు ఇంకా నువ్వెలా నచ్చుతావు ప్రేమ కావాలి కావాలి అని వెంటబడ్డప్పుడు ప్రేమ దొరకదు వద్దని పారిపోతుంటే అది మనల్ని వెతుక్కుంటూ వస్తుంది అయినా ప్రేమ అంటే ఎవడో తెలుసుకోకుండా చావడం కంటే తెలుసుకొని మర్చిపోవడం మంచిది ఒక మనిషి జీవితంలో 4 సంవత్సరాలు చాలా విలువైన కాలం ఆ కాలంతో పాటు చదువుని బాధ్యతల్ని వదిలేసి పెద్దల మాటను పెడచెవిని పెట్టి ప్రేమంటూ తిరిగి సర్వస్వాన్ని పోగొట్టుకున్నాను ఆఖరికి కన్ను తండ్రికి తలకూరు పెట్టలేని దౌర్భాగ్యం అయ్యాను ఇవన్నీ కోల్పోతేనే కానీ ప్రేమ నన్ను వెతుక్కుంటూ రాదంటే అలాంటి ప్రేమ నాకు అక్కర్లేదు నేను ఈ నిర్ణయం తీసుకున్నది నా ఒక్కడి కోసం కాదు మన దేశమంతటా నాలాగా ప్రేమ పిచ్చి పట్టి తిరిగే ప్రతి యువకుడి కోసం వాళ్ళ తల్లిదండ్రుల కోసం గుడ్ బై ప్లీజ్ గణేష్ ఒక్క నిమిషం ఆగు ఆవేశంతో కాకుండా ఆలోచించి నిర్ణయం తీసుకో నేను నిన్ను బాధపెట్టిన మాట నిజమే కానీ ఇప్పుడు నిన్ను మనసారా ప్రేమిస్తున్నాను ఈ 4 ఏళ్ల నుంచి ఉదయం 9 గంటలకి నువ్వు ఏ బస్ స్టాండ్ లో నా కోసం వెయిట్ చేసేవాడివో అదే బస్ స్టాండ్ లో రేపు నీ కోసం వెయిట్ చేస్తుంటాను నువ్వు వస్తావనే ఆశతో నమ్మకంతో గణేష్